పేమెంట్ గురించి చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తుంది అది మెయిన్ సిగ్నేచర్ అన్నట్టుగా చూడండి ఎంత లాంగ్ బేస్ కూడా చూడండి ఒకసారి దారుణంగా లాంగ్ బేస్ పెట్టి ఇలా దీన్ని ట్రోల్ చేస్తుంది ఇది నా సిగ్నేచర్ అన్నట్టుగా నేను దీన్ని సబ్మిట్ చేశాను అన్నట్టుగా ఇది చూడండి ఎంత లాంగ్ బేస్ కూడా చూడండి ఒకసారి దారుణంగా లాంగ్ బేస్ పెట్టి ఇలా దీన్ని ట్రోల్ చేస్తుంది అది కూడా ఏంటి మీ ఆఫీస్ వాళ్ళే ఇచ్చారని చెప్పి మా వాళ్ళ మీద కొట్టండి ఓవరాల్ ఇలా చేస్తుంది యూత్లు ఇవన్నీ ఓకే ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మా సిగ్నేచర్స్ కూడా ఇది ఏదైనా పిఎన్ రాస్తాడండి ఇక రాడు నచ్చినట్టు వెళ్ళాడు దీని మీద ఆ కాపీ కింద ఏమో అన్ని పెట్టి పెట్టుకున్నారు దీనివల్ల నా సెల్ఫ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఎస్పెషల్ నా సెల్ఫ్ ఇమేజ్ దెబ్బతింటుంది డిగ్రేడ్ అవుతుంది పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది అంటే వీడు టార్గెటెడ్గా పెట్టి చేస్తున్నాడు వీడిది ఇది ఒకటే కాదండి ఇలాంటి పోస్టులు వాళ్ళకి ఇప్పుడు నా మీద అని కాదు పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ మీద భువనేశ్వరి గారి మీద ఇంకా లేడీస్ ఎవరు సో వీడి మీద మీరు కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే లేకపోతే మాలాంటి వాళ్ళ మాలాంటి వాళ్ళ మీద పరిస్థితి ఎలా ఉంటే సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా దారుణంగా ఉంటుంది అందువల్ల మీరు నాకు ఒక ఎక్నాలజ్మెంట్ కూడా మీ మీ రిసిప్ట్ ఉంటుంది విమర్శలకి సమాధానాలు చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అంతా కూడా మేము పదే పదే పేటీఎం బ్యాచ్ అని మేము చెప్తూనే ఉన్నాం 5 రూపాయలకి 10 రూపాయలకి కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్యకరంగా పోస్టులు పెట్టి మార్ఫింగ్లు పెట్టి అసభ్యకరమైన పదజాలాలతో ఫేస్బుక్లోని ట్విట్టర్లోని పెడుతున్న ఈ పేటీఎం బ్యాచ్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కన్సర్నల్లో సజ్జల భార్గవ రెడ్డి కన్సర్నల్లో పనిచేయడం నిజంగా చాలా దుర్మార్గం ఈ రోజు నేను ఇక్కడికి పైకరావుపేటలో నక్కపల్లి పోలీస్ స్టేషన్కి ఇక్కడ రావడం జరిగింది పైకరావుపేట నియోజకవర్గం నిన్నగాక మొన్న ఒక 2 రోజుల క్రితం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఒక ఇడియట్ ఉన్నాడు వాడు చాలా సందర్భాలు చెప్పాను వాడు మనిషి జాతికి కూడా సంబంధించిన వాడు కాదు వాడు భారతీరెడ్డి పిఏ మన భారతీరెడ్డి గారు సిమెంట్స్లో భారతీ సిమెంట్స్లో అతను వర్క్ చేసేవాడు భారతీరెడ్డి గారికి పిఏ అతగాడు నోటుకి ఏదొస్తే అది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ మీద మొన్న నా మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సతీమణి మీద ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఒక ఎత్తు అయితే మొన్న నా మీద ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ ఏంటంటే నేను మా ఆఫీస్కి బిల్ పెట్టుకున్నాను అన్నట్టుగా పెట్టాడు ఆ దాని కింద కూడా సిగ్నేచర్ నా సిగ్నేచర్ కాస్త అతగాడే చేసేసి నా సిగ్నేచర్ లాగా నా నేమ్ అతను ఫోర్జరీ చేసేసి అది కాస్త సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకొని ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు అతనికి అర్థం కానిది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు ఏ రోజు కూడా పైసా ఆశించి ఎవరు పనిచేయలేదు కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా తెలుగుదేశం పార్టీ ఇలా మనుగడలో ఉంది 23 సీట్లకి కన్ఫైన్ అయిపోయిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి 4 సంవత్సరాల కాలంలోనే తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది అనేటంతగా చేసింది ఎవరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నికాసైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళెవరికి నెలలకి జీతాలు లేవు వాళ్ళందరూ కూడా ఇల్లులు వాకిళ్ళు అమ్ముకొని వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని ఆఖరికి వాళ్ళు అప్పులు పాలైనప్పటికీ కూడా పార్టీ నిలబెట్టాలని తపంతో ఉండే వాళ్ళమే తప్పించి మేమందరం కూడా ఏ రోజు కూడా రూపాయి ఆశించిన వాళ్ళం కాదు మీకులా అనుకుంటారా ఒక్కొక్కడికి ఏంటంటే పచ్చకావల్లోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అంట ఇతగాడు ఒక పోస్ట్ కూడా డబ్బులు తీసుకుంటుంటారు ఒక కామెంట్కి డబ్బులు తీసుకుంటారు ఒక కామెంట్ కింద పోస్ట్ కింద షేర్ కింద ఇలా డబ్బులు తీసుకునే ఈ ఇడియట్స్ అందరూ కూడా మా మీద కూడా బురద చల్లటానికి మా మీద కూడా అలాగే జనాల్లోని ఒక మా ఇమేజ్ని కాస్త డిగ్రేడ్ చేయడానికి తగ్గించడానికి ఈ రకంగా వాళ్ళు చేసుకున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది ఒక నేను క్లియర్గా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని నేను ఈరోజు పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించాలి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే భారతీరెడ్డి గారి మీద ఎప్పుడో ఏదో పోస్ట్ పెట్టాడని ఒక ఏకంగా సెమినారే కండక్ట్ చేసింది వాసిరెడ్డి పద్మ మరి నిన్న పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ సతీమణి మీద కూడా చాలా అతి దారుణంగా పోస్టింగ్ పెడితే ఈరోజు వరకు ఎందుకు దాని మీద ఒక ఖండన ఇవ్వలేదు వాసిరెడ్డి పద్మ కానీ ఆ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి
ఈ రోజు వరకు కూడా మహిళల మీద ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నా మార్ఫింగ్లు చేస్తున్నా బయటికి వచ్చి అంత కూడా చాలా బాగుంది మా ఓలేమి తప్పు చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్న హోమ్ మినిస్టర్ ఈ రోజు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఈ రోజు ఒక పాలిట్ బ్యూరో మెంబర్ ని ఒక స్టేట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలిని ఒక ఎక్స్ ఎమ్మెల్యేని నా పేరుతోనే ఒక లెటర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి నిన్న కూడా నేను చెప్పాను నిజంగా భారతీ రెడ్డి గారికి అదే విధంగా జగన్ మోహన్ రెడ్డికి వనిత గారికి వాసిరెడ్డి పద్మ చైర్పర్సన్ గారికి నేను నోట ఎడుతున్నా మీకేమైనా దమ్ము ఉంటే మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు సెమినార్ కండక్ట్ చేసే దమ్ము ఉందా ఈ రోజు నా సిగ్నేచర్ ఏంది రేపు పొద్దున మీ సిగ్నేచర్ అవుతుంది రేపు పొద్దున ఇంకో సిగ్నేచర్ అవుతుంది దీన్ని ఇలాగే వదిలేస్తే జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లో భారతీ రెడ్డి గారి తాలూకా పూర్తి సహాయ సహకారాలతో ఈ వర్ర రవీంద్రారెడ్డి అనేవాడు ఏదో ఒక జీవో మీద కూడా సంతకం పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డిది గ్యారంటీ కన అలాంటి ఇడియటే వాడు అలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఈరోజు మీ పిఏ కింద చెప్పుకొని తిరుగుతున్నాడు మీ పేరు చెప్పుకొని బతుకుతున్నాడు బయట మీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అలాంటి వాడు రోడ్డు మీదకి వచ్చి మీ తాలూకా కనుసన్నల్లో నోటుకు వచ్చినట్టు వ్యవహారాలు చేసి సోషల్ మీడియాలోని ట్విట్టర్లోని పోస్టులు పెడతా ఉంటే మీరందరూ కూడా కట్టడి చేయకపోతే మీరందరూ కనుసన్నల్లోనే మీ అందరి ప్రోద్బలంతోనే ముఖ్యంగా భారతీరెడ్డి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్న సంగతి మేమందరం కూడా ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను వినవించుకుంటున్నా ఈరోజు ఒక నేను అట్రాసిటీ కేసు పెట్టా నా మనోభావాలు దెబ్బతున్నాయి నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇతగాడు చేస్తున్న వ్యవహారం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న వ్యవహారం దీని మీద అట్రాసిటీ కేసు పెట్టి ఇమీడియట్గా ఆ వర్ర రవీంద్రారెడ్డి అనేవాడి మీద కేసు నమోదు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అరెస్ట్ చేసే దమ్ము ఏ పోలీసు వాళ్ళకి కూడా లేదు ఈ రోజుల్లో మరి సిగ్గుచేట నిజంగా అరెస్ట్ చేస్తే ఇక్కడికి ఒక సన్మానం చేస్తాను నిజంగా నేను వచ్చి డీజీపీకి వెళ్ళి సన్మానం చేస్తాను ఇలా నిజంగా ఈ వర్ర రవీంద్రారెడ్డి అని ఒక ఈడియట్ని అరెస్ట్ చేశామని చెప్తే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీకి నేను సన్మానం చేసి పోలగొచ్చి ఇచ్చి వస్తాను నేను థ్యాంక్స్ చెప్పేసి వస్తాను కానీ అలాంటిది ఏమీ జరగదు కనీసం కేసు నమోదు చేయండి తర్వాత ఫర్దర్గా మేము చేసే మా పోరాటం మేము చేసుకుంటాం అని మేము వినవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది